దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జ్యోతిషాస్త్రీతిగా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన మీరు ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం గ్రహస్థితులు గురుడు తృతీయ స్థానంలో స్వర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. శని కూడా ఈ సంవత్సరం అంతా రజితమూర్తిగా సంచరిస్తున్నారు. రాహుకేతులు సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానాల్లో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. గ్రహస్థితులంతా అనుకూలంగా ఉన్నప్పటికీ తృతీయ స్థానంలో గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడం అన్ని పనుల్లో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏలనాటి ప్రభావం కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది కలగజేస్తుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. సంపాదించిన డబ్బులు పొదుపు చేయగలుగుతారు. రావాల్సిన ధనము చేతికి అందుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా బాగుంటుంది. మీనరాశి మిత్రులారా, ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఎదుటి వాళ్ళని గౌరవ వారి స్థానానికి గౌరవించడం మీరు నేర్చుకోవాలి. కాస్త మీకు దుడుకు స్వభావం ఉంటుంది. క్షణచిత్తం క్షణమాయం, చాప నీళ్ళలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మీ యొక్క బుద్ధి ప్రవర్తన కూడా. ఈ క్షణం ఏం చేయాలనుకున్నారో వచ్చే క్షణం దాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ సంవత్సరం. సూర్యుడి సంతకాలు చేయడం కానీ అది మంచిది కాదు. రుణ బాధలు తగ్గుతాయి, ఆర్థిక వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కొంత ఒడిదుడుకులు తప్పదు. నూతన వ్యాపారాలు ప్రారంభించకండి. మీ శ్రమకు ఫలితం ఉంటుంది. శత్రువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి పెరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కూడా ఉంది. అన్ని పనుల్లో ఒక్కొక్కసారి ఆటంకాలు వస్తాయి. కుటుంబంలో కలహాలు, మిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఆచితూచి వ్యవహరించండి. ఏమైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ వాటిని అధిగమించి సర్దుకుపోయి కూర్చొని మాట్లాడండి. అన్నీ సెట్ అయిపోతుంది. వివాహేతర సంబంధాలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాయి కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. దానివల్ల మీ జీవితాలే నాశనం అవుతాయి. మీనరాశి మిత్రులారా, జాగ్రత్త. మీరు కాస్త సున్నితమైనటువంటి మనస్తత్వం గలవారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికి సంబంధించి కాస్త వివాహం జరగాలనుకున్న వారికి కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. గర్భిణీ స్త్రీలకి కూడా చక్కగా ఆరోగ్యవంతులు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు అక్కచెల్ల మధ్య ఆచితూచి వ్యవహరించండి, లేదా బంధుత్వం విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీనరాశి వారికి గృహయోగం ఉన్నప్పటికీ కాస్త ఆలస్యంగా గృహయోగం ఉంది. దానివల్ల రుణం చేయక తప్పదు. ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా ఉద్యోగం వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి కొంత ప్రతికూలత వస్తుంది. నూతన వాహనాలు కొనుక్కోవడం వల్ల విపరీతమైన ధన నష్టం, వాహనాలు మార్చడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి గడ్డుకాలం. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. జాగ్రత్త. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి చక్కటి అవకాశాలు కనుస్తున్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు ఎంత కష్టపడినప్పటికీ తగిన స్థాయిలో ఆశించినంత ఫలితం పొందకపోయినా మిశ్రమ ఫలితాన్నైతే పొందుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యసనాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కుల వృత్తులు చేసేవారికి కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అనారోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధ వహించాలి. వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన లాభాలు రావడంతో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది. ఓవరాల్ మీనరాశి వారు మిశ్రమంగా శ్రమించాలి. అన్నిటికీ ఒకటే మార్గం ఏం చెప్పండి? గమ్ గణపతి అనమాట. సైలెంట్గా ఉంటే అన్నీ సాధించగలరు. మీనరాశి మిత్రులారా, మీరు 5 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. పింక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ 3 కలర్ కూడా మీకు చాలా 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 కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. దైవ ప్రార్థన చేయండి. మీ ఇష్టదైవ ప్రార్థన, కులదైవ ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేలపకి ప్రార్థన చేయండి.
దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రతి శనివారము అక్కడ ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమ ఆనందం, దేవదేవ జగత్పతి అని చెప్పి ప్రార్థన చేయండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి, కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల్లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు, వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.